children, in that class lo manam padyalu daniki pakkana bhavalu ante okkoka padyaniki okkoka bhavam ela undanedi cheptunna. First four lines oka padyam, four lines oka padyam anamata. Ee first four lines ki bhavam ikkada one anundi idi cheptunnam. Tarvata సెకండ్ పోయం చదువుకుని రెండో భావం చెప్పుకున్నాం. తర్వాత థర్డ్ పోయం, ఫోర్త్, ఫిఫ్త్ అలాగా ఒక్కొక్క పద్యము చెప్పుకొని దానికి ఏ పద్యానికి ఆ భావం చెప్పుకున్నాం నిన్న. అర్థమైందా? గుర్తుంది కదా మీకు. మీకు ఈరోజు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఫోర్ పోయమ్స్, సారీ ఫోర్ లైన్స్, ఫస్ట్ ఫోర్ లైన్స్ ఒక పద్యము, దాని కింద భావము హోంవర్క్ రాయండి. ఓకేనా? రాసిన తర్వాత అంటే రోజుకి ఒక పోయము ఒక భావం హోంవర్క్ రాదురు కానీ. తర్వాత చూడండి, వినడం, ఆలోచించి మాట్లాడడం. గేయంలో దేశాన్ని ప్రేమించాలన్నారు కదా, దేశాన్ని ప్రేమించాలంటే మీరేం చేస్తారు అంటే దేశభక్తికి సంబంధించిన పనులు ఏం చేస్తారు మీరు ఆలోచించుకుని మీరు చెప్పండి అని అంటున్నాడు అనమాట. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. ఎలా చెప్తారు? గేయ సార భావమే కదా, అన్ని పద్యాలకి భావం ఇక్కడ చెప్తున్నాం కదా, ఈ మొత్తం కలిపితే ఆ గేయానికి భావం అవుతుంది. దాన్ని మీరు సొంత మాటల్లో చెప్పాలంట. అంటే ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా అప్పచెప్పేయకుండా ఈ మొత్తాన్ని కలిపి సొంత మాటల్లో మీరు ఎలా చెప్పగలుగుతారో ట్రై చేయండి అంటున్నాడు. ఈ గేయం ఆధారంగా దేశభక్తిని గురించి మీ భావాలు తెలపండి. ఇదంతా చదివిన తర్వాత దేశభక్తి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది, దాన్ని చెప్పమంటున్నాడు. ఓకేనా? తర్వాత పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. మీ టూ క్వశ్చన్స్ నేను నోట్స్ ఇస్తాను మీకు తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈరోజు చెప్తున్నాం. హిందీ వాక్యాలు చదవండి, వీటికి సంబంధించిన గేయ పదాలను పాఠంలో గుర్తించండి. ఇక్కడ నాలుగు వాక్యాలు ఇచ్చారు, ఈ వాక్యాలని ఆ పద్యాల్లో మనం గుర్తుపెట్టాలన్నమాట. దీనికి సంబంధించిన వాక్యం పద్యంలో ఎక్కడుందో చూసి మనం అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ది, పాడి పంటలు సమృద్ధిగా పండించే దారిలో నువ్వు కృషి చెయ్యి. దానికి సెకండ్ పోయంలో పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడబోయ్, ఈ టూ లైన్స్కి అండర్లైన్ చేసి ఇక్కడ వన్ అని వేసుకోండి. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ది, పాడి పంటలు సమృద్ధిగా పండించే దారిలో నువ్వు కృషి చెయ్యి అని వాక్యం ఇచ్చాడు. దానికి సంబంధించిన పద్యపాదాలంటే ఇందులో ఎక్కడున్నాయో ఆ మీనింగ్ వచ్చేలా అనమాట. ఎక్కడున్నాయో చూడాలి. ఇవి సెకండ్ పోయంలో పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడబోయ్, ఇది ఇలా ఈ రెండు లైన్ల కింద అండర్లైన్ చేసుకుని ఇక్కడ వన్ అని వేసుకోండి. ఓకేనా? కంపల్సరీ నేను ఎలా చెప్తే అలాగా వేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, నాకు దేశాభిమానం ఉన్నది, ఈ అర్థం వచ్చే లైన్ ఎక్కడుంది దీనిలో? నాకు దేశాభిమానం ఉన్నది, ఇది ఈ త్రీ లైన్స్లో ఫస్ట్ లైన్ అన్నమాట. త్రీ పోయమ్స్లో ఫస్ట్ లైన్, దేశాభిమానం నాకు కద్దని, ఈ దీని కింద అండర్లైన్ చేసి ఫస్ట్ లైన్ కింద అండర్లైన్ చేసి టూ అని వేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇది అయిపోయింది. మూడోది, దేశం అంటే మట్టి కాదు మనుషులు, అర్థం వచ్చేది ఈ నెక్స్ట్ పోయంలో ఉంది. నెక్స్ట్ పోయంలో లాస్ట్ టూ లైన్స్, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో, ఈ టూ లైన్స్ కింద అండర్లైన్ చేయండి మొత్తం. ఈ టూ లైన్స్ కింద అండర్లైన్ చేసి ఇక్కడ త్రీ అని వేసుకోండి. నంబర్స్ కంపల్సరీ వేసుకోవాలి. లాస్ట్ది, అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి, అర్థం వచ్చేది ఎక్కడుంది? లాస్ట్ పోయం లాస్ట్ టూ లైన్స్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెను, ఈ టూ లైన్స్కి అండర్లైన్ చేసి ఫోర్ అని వేసుకోండి. ఓకేనా? అర్థమైందా? వాడు ఇచ్చిన వాక్యానికి అర్థాన్ని ఇచ్చే లైన్ పద్యంలో ఎక్కడుందో చూసుకుని దానికి అండర్లైన్ చేసి ఆ నంబర్ వేసుకోవాలి. నంబర్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఇలా తీసి ఫస్ట్ లైన్ చదువుకోగానే దానికి సంబంధించింది వన్ ఇక్కడ ఉంది వెంటనే తెలిసిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది.
కరెక్ట్ గా అండర్లైన్ చేసుకోండి నంబర్స్ కరెక్ట్ గా వేసుకోండి వేసుకుంటేనే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్ లో ఇవి ఇచ్చేస్తారు ఏ దీనిలో ఒక రెండు ఇస్తారు అనుకోండి అక్కడ ఒక పోయమ్స్ ఇస్తారు ఒక 3 పోయమ్స్ ఇస్తారు ఆ 3 పోయమ్స్ లో మీరు ఈ రెండు ఎక్కడ ఉన్నాయో వెతుకోవాలి ఓకేనా వెతుకోవాలంటే మీరు ముందు చక్కగా ఇలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని నంబర్స్ వేసుకుంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఎలా చూసుకోవాలనేది గుర్తుంది ఓకేనా ఈ అండర్లైన్ చేసుకొని చదవండి ఈ వాక్యము దానికి సంబంధించిన మీనింగ్ పోయింట్ పోయింట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చదవాలి పోయింట్స్ అన్ని ఒకసారి చదవాలి అర్థాలు రాసేవన్నారు కదా రాసి రెడీగా ఉండండి నేను ఎప్పుడు నోట్స్ చెప్తే క్వశ్చన్ ఆన్సర్స్ అప్పుడు దీని కింద లవర్ లైన్ ఇచ్చేసి నోట్స్ రాయాలి ముందు ఈ ఎక్సర్సైజ్ చెప్తుందా లాస్ట్లో నోట్స్ చెప్తుందా మీరు మీనింగ్స్ రాసేసి రెడీగా ఉండండి ఈ పద్యాలు వాటికి భావాలు అన్నీ మీకు వచ్చి ఉండాలి ప్రతిరోజు ఒక పద్యం ఒక భావం మళ్ళీ రెండో రోజు రెండో పద్యం రెండో భావం అలా హోంవర్క్ రాయాలి మీరు ఎప్పుడైనా లక్ష్మీ అయినా సరే మీరు రాయాలి